వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు దేశంలోని బహుజనులకు ఆర్థిక భారంగా పరిణమించనున్నాయా? భారత్లోని 130 కోట్ల మంది బహుజనుల తల ఒకింటికి 75,000 చొప్పున ఆర్థిక భారం పడిందని మీకు తెలుసా? రాబోయే 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన రుణభారాన్ని తగ్గించుకునేలా తీసుకోబోయే ఆర్థిక సంస్కరణలు ఏ మేరకు పనిచేయనున్నాయి? దేశ జీడిపిలో 40% చేరుకుంటున్న కేంద్రం చేసిన అప్పుల భారం ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు దేశంలోని బహుజనులను ఆలోచింపచేస్తున్నాయి. దేశంలో పెరిగిపోయిన కేంద్ర ప్రభుత్వ అప్పులపై స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల విలువ 100 లక్షల కోట్లకు చేరుకుంది. భారతదేశంలోని 130 కోట్ల మంది బహుజనులకు తిలాపాపం తలాపేడికడు అనే చందాన ఈ అప్పుల భారం ఇప్పుడే పుట్టిన ప్రతి బహుజన బిడ్డతో లెక్కిస్తే తల ఒక్కింటికి సగటున 75,000 రూపాయలు అప్పు ఉంది. ఇలాగే అప్పుల భారం పెరుగుతూ పోతే దేశ జీడిపిలో 40% ఆక్రమించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. అంటే దేశానికి వస్తున్న ఆదాయ మార్గంలో 40% ఖర్చులకే సరిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని వారు చెబుతున్న మాట. దీంతో దేశం ఆర్థిక స్థితి ప్రమాదంలోకి పడిపోయే అవకాశం ఉందని వారు అంటున్నారు. కేంద్రం చేసిన అప్పుల భారం జీడిపిలో 40% నుండి 60% వరకు కూడా పడే అవకాశాలు లేకపోలేవని అంచనాలు తేల్చి చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా కరోనా సీజన్లో కేంద్రం మరో 7 లక్షల కోట్ల అదనపు అప్పును కూడా చేసింది. ఇక్కడి వరకు కేంద్రం చేసిన అప్పుల భారమే చెప్పుకుంటున్నాం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు మరిన్ని జత కలిస్తే అప్పుల భారం ఎంతగా ఉంటుందో ఆలోచిస్తేనే ఆందోళన కలగక భారాన్ని తగ్గించి తాజా పరిస్థితికి విరుగుడు ఎలా అని ఆర్థికవేత్తలు ఆలోచనలో పడ్డారు. మన దేశంలో 80% బహుజనులు వ్యవసాయ ఆధారంగానే జీవిస్తున్నారు. మిగిలిన 20% కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయేతర రంగాలలో ఉన్నవారే. అయితే ఇక్కడ ప్రభుత్వాలు బహుజనులను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసే కోణంలో ప్రయత్నాలు చేయాల్సి ఉంది. దీంతోపాటు రాజ్యాంగంలో చెప్పబడినట్లు యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యాన్ని కూడా కలిగించే దిశలో ఆయా ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంది. సంపదను సృష్టించాలంటే బహుజనులకు ఆర్థిక సహకారం కల్పించే మార్గాలను మరింత బలోపేతం చేయాలి. Thank you.
దేశంలోని బహుజనుల కోరికలు అవసరాలు సంపదను సృష్టించే మార్గాలను ఆయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ప్రతి బహుజనుడికి తమ వ్యక్తిగత కరెంటు ఖాతాలను ఏర్పాటు చేసి అందులోనే వారికి సుమారు 2 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాలకు బహుజనులకు అప్పుల భారం చాలా మేరకు తగ్గే అవకాశం ఉందన్నది వినిపిస్తున్న వాదన. బహుజనులకు ఆయా ప్రభుత్వాల సంక్షేమ పథకాల పేరిట ఏటా అయ్యే కోట్లాది రూపాయల ఖర్చును చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉండనే ఉందని ఆర్థిక నిపుణులు తేల్చి చెబుతున్నమాట. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ఉన్న ప్రాజెక్టులనే మరింత పటిష్టం చేస్తే వాటికయ్యే ఖర్చు ఆయా ప్రభుత్వాలకు మిగిలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆ నూతన ప్రాజెక్టులకు అప్పులు తెచ్చే సమస్య కూడా ఉండనే ఉందని విశ్లేషకులు అంటున్న మాట. అలాగే బహుజనులను ఏం కావాలో ఆ దిశలో వారు చేసే సంపద సృష్టికి ప్రాధాన్యతను కల్పించేలా ప్రభుత్వాలు గుణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే దేశ జీడిపి కుదేలు కాకుండా కేవలం 6 నెలల్లోనే రెట్టింపు వేగంతో పరిగెట్టగలదని బహుజన నాయకులు వాదిస్తున్నారు. జీడిపిని అప్పుల భారం ఆక్రమించేస్తుందంటున్న ఈ తరుణంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ జవజీవాలను మరింత దిగజారనీయకుండా చేసే వీలు కూడా ఉంటుందని వారు అంటున్నారు. ఇంకా దేశ ఆర్థికాభివృద్ధి పునర్నిర్మాణంలో బహుజనులకు కూడా ఆర్థిక భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటే దిగజారుతున్న జీడిపిని ఒడిసిపట్టి నిలపగలమని ఆర్థిక నిపుణులు కూడా తేల్చి చెబుతున్నారు. నిజానికి కేంద్ర రాష్ట్రాలు ప్రజా సంక్షేమ పేరిట చేస్తున్న ఖర్చుతో ఖజనాలపై పడుతున్న భారంతోనే అప్పులు చేస్తున్నామంటున్న ప్రభుత్వాల మాటలో ఒకింత నిజమే ఉన్నా మరి తాజాగా వెలువడుతున్న అప్పుల గణాంకాలు చెబుతున్నట్టు తలసరి అప్పు భారం పెరుగుతూ ఉండటం పట్ల దేశంలో ఆందోళన పెరుగుతూ ఉండటం సహజంగానే కనిపిస్తోంది. కానీ బహుజనవాదులు ఆర్థిక నిపుణులు విశ్లేషకులు వీరు చెబుతున్నట్లుగా బహుజనులకు ప్రభుత్వాలలో ఆర్థిక భాగస్వామ్యం రావాలి. ఇప్పుడున్న అప్పులు ఇస్తున్న తీరులోనూ వ్యవస్థలోనూ సమూలంగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు ఆసక్తి ఉన్న రంగాలలో సంపదను సృష్టించుకునేలా తద్వారా దేశ జీడిపిలోనూ గణనీయంగా మార్పులను తెచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుల బెడద ఉండదని నిర్భయంగా చెప్పవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ.
like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.